రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. అజ్ఞానం అనే చీకట్లో ఉన్న వారికి విజ్ఞానం అనే దారి చూపి వారి జీవితాల్లో వెలుగు నింపేవారే ఉపాధ్యాయులు. గురువు అనుగ్రహం కలిగిన నాడే అజ్ఞానవంతుడు కూడా విజ్ఞానవంతుడు అవుతాడు. ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన మన జీవితాల్లో వెలుగు నింపిన టీచర్లను స్మరించుకుంటూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న జరుపుకుంటే మన భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5వ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకోవడం నిర్వహించబడింది. భారతదేశంలో సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంతమంది విద్యార్థులు స్నేహితులు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన సమాధానంగా ప్రత్యేకంగా నా పుట్టినరోజు జరపడానికి బదులుగా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ రోజు మనకు విద్యా బోధన చేసిన గురువులను స్మరించుకుంటాం. మన భవిష్యత్తు బంగారు బాటలు వేసే మనం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పాటును అందించే గురువులను గుర్తు చేసుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటూ వారిపై ఉన్న భక్తిని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటాం. పాఠశాల కళాశాలలో మనకు చదువు చెప్పిన గురువులను స్మరించి గుర్తు చేసుకుంటాం. తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపుదిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు ఉత్తమ దేశానికి ఉత్తమ పౌరులను అందించే సైనికులు. అందువల్ల గురువుని గౌరవించడం, సత్కరించడం అంటే దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే. ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరైనా సరే మొదట గురువు అందించే విజ్ఞానంతో సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే. దేవుడు గురువు పక్కనే ఉంటే మొదట గురువుకే నమస్కరిస్తానన్న మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే మొదట భగవంతుడు అని చెప్పింది గురువే కాబట్టి అని వివరించాడు. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది. గురువు మనలో అజ్ఞాన పొరను తొలగించి విజ్ఞాన దీప్తిని వెలిగించేవారు. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గురువులందరికీ ధన్యవాదాలు.